కొత్తసీమ ప్రాజెక్ట్ నిర్ణయం అనేటువంటి ఒక పిచ్చితుగ్లకు నిర్ణయం అది చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే పోలవరం లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు అనేక దశాబ్దాల తర్వాత అన్ని క్లియరెన్సెస్ తెచ్చుకొని జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం అవుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేటువంటి కుట్ర ఈ పట్టిసీమ ప్రాజెక్టులో కనపడతా ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల మరి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏమాత్రం తోడ్పడకపోగా పోలవరం ప్రాజెక్టును మరుగున పడేసేటువంటి కుట్ర కూడా ఇందులో కనపడతా ఉంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. ముఖ్యంగా రాయలసీమకు నీళ్లు తెస్తాం అనేటువంటిది రాయలసీమ ముసుగుతో ఈరోజు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తన పరిపాలనలో ఎప్పుడు కూడా రాయలసీమ గురించి పట్టించుకున్న పాపాన పోల ఇప్పుడు కూడా రాయలసీమ ప్రాజెక్టులు ఇమ్మీడియట్గా ఈరోజు ఫలితాలు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు అంద్రినివా, గాలేరు నగరి, వెలుగొండ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటికి నామమాత్రం నిధులు మాత్రమే కేటాయించడం జరిగింది. ఈరోజు సెంటర్ నుంచి వచ్చేటువంటి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి మొత్తం ఫండ్స్ కూడా ఈరోజు పట్టిసీమ లాంటి ఒక వృథా ప్రాజెక్టు ఖర్చు పెడతా ఉన్నాడు. పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో ఇంత ఒంటరితనం చంద్రబాబు ఎప్పుడు కూడా కాలేదు. పట్టిసీమ ప్రాజెక్టుని సపోర్ట్ చేసేటువంటి ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఒక్క రైతు సంఘం కానీ, ఒక్క ఇంజనీరింగ్ నిపుణుడు కానీ, నీటిపారుదల నిపుణులు కానీ ఎక్కడ కూడా కనపడడం లేదు. ఆల్మోస్ట్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్ అందరూ రైతు హితాన్ని కోరేటువంటి వాళ్ళంతా కూడా పట్టిసీమ ప్రాజెక్టు పైన డబ్బులు ఖర్చు పెట్టడం వృథా అనేటువంటి చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కృష్ణా వాటర్ అనేటువంటిది ఈరోజు చాలా కొరతగా ఉంది, చాలా అవసరం ఉంది. అట్లాంటి కృష్ణా జిల్లా వాటర్ను చాలా సమర్థవంతంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 7E ప్రకారం మరి గోదావరి జలాల్ని కృష్ణాకు నదికి మళ్లించిన వెంటనే కృష్ణా నదిలో ఆ మేరకు పై రాష్ట్రాలు ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు ఉంది. ఉదాహరణకు పోలవరం రిపోర్ట్లోనే వాటిలో అన్నింటిలో ఉంది, 80 TMC పోలవరం నుంచి కృష్ణా నదికి మళ్లించిన వెంటనే దాదాపు 35 TMC మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 7F ప్రకారం కూడా ఈ 80 TMC కాకుండా అదనంగా ఒక్క చుక్క నీళ్లు వాడుకున్నా కూడా ఈరోజు మహారాష్ట్ర, కర్ణాటకలకు వాటా పోయేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈరోజు ఇట్లాంటి వృథా ప్రాజెక్టులు తీసుకొచ్చి కృష్ణా నది నీటిని పై రాష్ట్రాలు ఉపయోగించుకునేటువంటి అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వము. అంతేకాకుండా ఒక క్లియర్గా ఉన్నటువంటి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడేటువంటి ప్రాజెక్టునే ఈరోజు ఆటంకాలు కల్పించడానికి చంద్రబాబు గారి ఆలోచనలు ఈరోజు తోడ్పడుతూ ఉన్నాయి. చంద్రబాబు గారి పట్టిసీమ నిర్ణయము ఈరోజు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్దేశించింది కాదు, తమ పార్టీ తమ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడే